హై వ్యూస్, వెల్కమ్ టు TV24 స్టూడియో. భారతదేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు. కరోనా వైరస్ కారణంగా హాస్పిటల్లో చేరిన ఆయన కొద్ది కాలంగా చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం కోమాలోకి వెళ్లిపోయారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నేతలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ మరణ తో తీవ్ర విషాదంలో మునిగిపోయాను. ఎందరో నేతలకు స్ఫూర్తినిచ్చిన గొప్ప రాజకీయ కోవిదుడు ఇక లేరనే వార్తతో దేశం మూగపోయింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ప్రణబ్ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని మహేష్ బాబు అన్నారు. ఇక గొప్ప రాజకీయ కోవిందుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణవార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయాను. ఏడు దుఃఖంలో మునిగిన ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి అన్నారు. ఇక ప్రణబ్ ముఖర్జీ గారు లేని లోటు తీరదంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు దివంగతులయ్యారనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత రాజకీయాల్లో తనదంటూ సొంత ముద్రను కలిగి ఉన్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మరణం దేశానికి తీరిన లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి కుటుంబానికి నా తరపున, జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో ప్రవేశించిన శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో ఆయన విలక్షణమైన ధృవతారగా వెలిగారు. ఈ దేశం కూడా పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో ఆయన సేవలను సముచితంగా సత్కరించుకుంది. దేశ రాష్ట్రపతికి ఎదిగిన తన మూలాలు మర్చిపోకుండా తన పండిట్ల కుటుంబ పరంగా వస్తున్న దేవతార్చన సంప్రదాయం అనుసరించి ప్రత్యేక పర్వదినాల్లో ఆయన సంప్రదాయాన్ని అనుసరించడం విశేషం. ఈ విలక్షణతను నన్నెంతో ఆకట్టుకుంది. ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం, అనుసరణీయమైనదంటూ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర విజ్ఞాంతిని వ్యక్తం చేశారు. కేవలం వీళ్ళనే కాదు, అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్కి చెందిన ప్రముఖులు, ఖుష్బూ గారితో సహా కొంతమంది సినీ నటులు కూడా ప్రణబ్ ముఖర్జీ మరణంపై ట్వీట్లు రూపంలో సంతాపం వ్యక్తం చేశారు.